జడ్చర్ల మున్సిపాలిటీ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 27 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పోలింగ్ సరళి ఎట్లా ఉంది సమయానికి? పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 11 గంటల వరకు ఓటింగ్ శాతం 23% నమోదైంది. ఉదయం పూట కొంత పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం జరిగింది. మొత్తం 27 వార్డులకు గాను 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి 27 వార్డులలో 41,515 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. వచ్చేటటువంటి ఓటర్ తప్పనిసరిగా మాస్క్ ధరించడము, ఓటర్కి ఓటింగ్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు భౌతిక దూరం పాటించడం, చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం, కోవిడ్ నిబంధనలను పోలింగ్ కేంద్రాల వద్ద కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు. కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ కేంద్రానికి వచ్చేటటువంటి ఓటరు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 324 మంది సిబ్బంది ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. మొత్తం 6 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించి ఇటు పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జడ్చర్ల మున్సిపాలిటీకి మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బాదేపల్లి, కావేరమ్మపేట, జడ్చర్లను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జడ్చర్ల మున్సిపాలిటీకి. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఉదయం పూట కొంత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలిరావడం జరిగింది. మధ్యాహ్నం కొంత ఎండ ఉండడంతో కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 11 గంటల వరకు 23% పోలింగ్ నమోదైంది. మొత్తంగా ఓటర్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. రాజేష్, థ్యాంక్ యూ. నరేష్.